కడాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం బలపడబోతోంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతోటి ఏపీసీఎస్ భేటీ అయ్యారు. అల్పపీడనం కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. పెన్నా నది పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీంలను సిద్ధం చేయాలి అన్నారు సీఎస్. అల్పపీడనం కారణంగా ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టింది. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మరోవైపు భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే అన్ని శాఖల అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే సోమశిల జలాశయానికి నీరొచ్చే అవకాశం ఉందన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్. పెన్నా పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడబోతోంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతోటి ఏపీసీఎస్ భేటీ అయ్యి అల్పపీడనం కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా పెన్నా నది పరివాహక ప్రాంతంలో అక్కడి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. Hey!